రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే అధికార విపక్ష పార్టీలు ఎన్నికల సమరసం కానీ సిద్ధమవుతున్నాయి ఇప్పటికే విపక్ష పార్టీలు అన్ని కలిసి ఒకే వాటిపై వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తూ ఉండటంతో బీజేపీ కూడా తన పాత మిత్రులతో పొత్తులపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పొత్తులతో తప్పనిసరి కానున్నాయా ఎన్టీఏ కూటమిలో రీఎంట్రీ ఇచ్చే పాత్రల మిత్రులు ఎవరు కొత్తగా ఎన్టీఏ కూటమిలో చేరేందుకు ఎన్టీఏ పార్టీలు ఆసక్తిని చూపిస్తున్నాయి యుద్ధాల్లో గెలవాలంటే ఎన్నో వ్యూహాలు ప్రణాళికలు శక్తివంతమైన సైన్యం అవసరం అచ్చం అలాగే ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు దాదాపు అలాంటి వ్యూహాలనే అనుసరిస్తున్నాయి ప్రజాస్వామ్య రాజకీయాల్లో రాజకీయ నేతలు పార్టీలు యుద్ధాలు తలపించేలా పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం అధికార ప్రతిపక్షాలు ఇదే తరహాలో వ్యూహ వ్యూహాలు రచిస్తున్నాయి ఎన్నికల్లో ప్రజా అభిమానం ఎవరికి ఉందనే అంశంపై సొంతంగా సర్వేలు చేయించుకుని ప్రజానాడి పసిగట్టే ప్రయత్నం చేస్తున్నాయి వివిధ సర్వేల అంచనాలను బట్టి చూస్తే ఇప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే జనాదరణ ఎక్కువగా ఉందని పలు విశ్లేషణలు చెబుతున్నాయి ఈ విషయాన్ని ప్రతిపక్షాలు కూడా గ్రహించాయో ఏమో గాని ఎవరికి వారుగా విడివిడిగా పోటీ చేస్తే మోదీని గద్దె దించలేమని భావించినట్లున్నాయి అందుకే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ క్రమంలోనే బీహార్ ముఖ్యమంత్రి జనతాదళ అధినేత నితీష్ కుమార్ నేతృత్వంలో పాట్నాలో ప్రతిపక్షాల తొలి భేటీ జరిగింది దేశవ్యాప్తంగా కనీసం నాలుగు వందల యాభై స్థానాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించాలని తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చూడాలన్న ప్రతిపాదన తెరపైకి తెచ్చాయి ప్రతిపక్ష కూటమిలో ఉన్న అనేక రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో వివిధ రాష్ట్రాల్లో ముఖాముఖి తలపడుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ వేదికపై మాత్రం చేతులు కలిపాయి మొత్తంగా బలీయమైన శక్తిగా కనిపిస్తున్న మోదీ అమిత్ షా సారథ్యంలోని భారతీయ జనతా పార్టీని ఓడించడం అంత సులభం కాదని తమ చర్యల ద్వారా ప్రతిపక్షాలు చెప్పకనే చెబుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే దేశంలోని విపక్ష పార్టీలు అన్ని కలిసి ఒక్క తాటిపైకి వచ్చే ప్రయత్నాలు శరవేగంగా సాగుతున్నాయి దీంతో మరి అధికార పక్షం ఏం చేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది మధ్యప్రదేశ్లో ఇటీవల ఓ సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు ఏకం కావడానికి చేస్తున్న ప్రయత్నాలపై ప్రధాని మోదీ కౌంటర్ వేశారు విపక్ష నేతలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధిస్తుందని విపక్ష శ్రేణులు భయపడుతున్నాయని అన్నారు అధికారంలో ఉన్న ఎవరైనా సరే తదుపరి రాబోయేది కూడా తమ సర్కారే అని చెప్పడం అసాధారణమేమీ కాదు బలమైన ప్రధానిగా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన మోదీ మరోసారి అధికారంలోకి వచ్చే సంభావ్యత యాభై శాతం కంటే ఎక్కువగానే ఉన్నందున ఇరవై నాలుగులో గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటామన్న విశ్వాసాన్ని మోదీ వ్యక్తం చేస్తున్నారు పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన బలాన్ని సొంతంగానే సాధించింది బీజేపీ పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీ ఏర్పాటైన తర్వాత పార్టీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్య సాధించడం ఇదే తొలిసారి మోదీ నాయకత్వానికి ముందు అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అయితే అప్పుడు పార్టీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది మిత్రపక్షాలతో కలిసి నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ పేరుతో ఓ కూటమి ఏర్పాటు చేసి సంకీర్ణ ప్రభుత్వాన్ని రెండు వేల నాలుగు వరకు నడిపింది మోదీ హయాంలో బీజేపీ సొంతంగానే మెజారిటీ సాధించినప్పటికీ ఎన్నికలకు ముందు పొత్తులు పెట్టుకున్న పార్టీలతో కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇక వేర్వేరు కారణాలతో ఎన్డీఏ కూటమి నుంచి ఒక్కొక్క మిత్రపక్షం అవడం మొదలైంది మొత్తంగా శివసేన తెలుగుదేశం శిరోమణి అకాలిదల్ జనతాదళ్ వంటి బలమైన ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగాయి ఆ తర్వాత శివసేనలో చీలిక ఏర్పడి ఒక వర్గం మళ్లీ ఎన్డీఏ గూటికి వచ్చినప్పటికీ ఆ బలం క్షేత్రస్థాయిలో ఎంత అన్నది ఎన్నికలు ఎదుర్కొంటే తప్ప తెలియదు ఒకవైపు దూరమైన మిత్రపక్షాలు మారిన రాజకీయ పరిణామాలతో ఎన్డీఏ బలాబలాల్లో మార్పులు వచ్చాయి మహారాష్ట్రలో శివసేనతో పొత్తు ఫలితంగా మొత్తం నలభై ఎనిమిది లోక్సభ స్థానాల్లో కూటమి నలభై ఒక్క చోట్ల గెలుపొందింది కానీ ఇప్పుడు శివసేన చీలిక వర్గంతో కలిసి పోటీ చేస్తే గతంలో మాదిరిగా నలభై ఒక్క సీట్లు గెలుపొందే పరిస్థితి ఉండే అవకాశాలు తక్కువనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అలాగే బీహార్లో గత సార్వత్రిక ఎన్నికల్లో జేడీయూ బీజేపీ కూటమి కలిసి పోటీ చేసి మొత్తం నలభై లోక్సభ స్థానాల్లో ముప్పై తొమ్మిది స్థానాలను కైవసం చేసుకుంది జేడీయూ ఎన్డీఏ నుంచి బయటకొచ్చి ఆర్జేడీ కాంగ్రెస్తో కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఇక్కడ కూడా పొత్తులు బెడిసి కొట్టాయి ఈ రాష్ట్రంలో చిన్న పార్టీలను కలుపుకొని తదుపరి ఎన్నికల్లో పోటీ చేసినా నలభైకి ముప్పై తొమ్మిది సీట్లు గెలుపొందే పరిస్థితి ఉండదు అన్న విషయం బీజేపీ హైకమాండ్కు తెలియనిది కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కర్ణాటకలోని ఇరవై ఎనిమిది లోక్సభ స్థానాలకు గాను ఇరవై ఐదు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది తాజాగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో అక్కడ బీజేపీ ఏ మేరకు సీట్లను గెలుచుకుంటుందనే దానిపై సందేహాలు నెలకొన్నాయి ఒకవేళ ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు జనం మోదీనే కోరుకున్నా సరే ఇదివరకట్ల ఇరవై ఐదు స్థానాలు గెలుపొందే అవకాశం ఉండకపోవచ్చు అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో నలభై రెండు సీట్లకు గాను గత ఎన్నికల్లో బీజేపీ పద్దెనిమిది లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంది అయితే బెంగాల్లో ప్రస్తుత పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మాత్రం కనిపించడం లేదు ఇక్కడ గతంలో మాదిరి పద్దెనిమిది సీట్లు నిలబెట్టుకోవడమే పెద్ద సవాలని ఆ పార్టీ నేతల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది మొత్తంగా కర్ణాటక పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర బీహార్ వంటి రాష్ట్రాలు కలిసి యాభై నుంచి అరవై ఐదు పార్లమెంటు స్థానాల మధ్య బీజేపీ లెక్కలను తలకిందులు చేసే అవకాశం ఉంది ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఢిల్లీ హర్యానా సహా మరికొన్ని రాష్ట్రాలలో బీజేపీ ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్నందున ఆ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో సీట్లు తగ్గడమే తప్ప పెరిగే అవకాశం లేదని బీజేపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు ఉత్తరప్రదేశ్లో గెలిస్తే లోక్సభ ఎన్నికల్లో విజయం ఖాయమనే భావన ఇదివరకు ఉండేది ప్రస్తుతం మోదీ ప్రభుత్వం ఏర్పాటులోనూ యూపీలో సాధించిన మెజారిటీ సీట్ల పాత్రే ఎక్కువ కానీ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో యూపీఏ రెండుసార్లు గెలుపొందినప్పటికీ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్న స్థానాలు చాలా చాలా తక్కువ ఈ సెంటిమెంట్ సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం బీజేపీ బలంగా కనిపిస్తున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి అక్కడ రాష్ట్రంలోనూ బీజేపీయే అధికారంలో ఉండడం రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా మోదీ తరహాలో రాష్ట్ర ప్రజల్లో ఆదరణ పొందడం ఆ పార్టీకి కలిసొచ్చాయి అలాగని ఒక్క ఉత్తరప్రదేశ్లో సాధించే బలంతోనే కేంద్రంలో సర్కారు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో సొంత బలం తగినంతగా లేని రాష్ట్రాల్లో చేతులు కలిపే రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడమే బీజేపీకి శరణ్యంగా మారింది ఇంతకాలం అన్ని రాష్ట్రాల్లోనూ సొంతంగా బలపడాలన్న ప్రయత్నాలతో పొత్తు రాజకీయాలను పక్కన పెట్టిన బీజేపీ నేతలు తాజాగా పొత్తులకు ద్వారాలు తెరిచారు ప్రతిపక్ష కూటమిలో లేని తటస్థ రాజకీయ పార్టీలను తమ గూటిలోకి తీసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు ఆ జాబితాలో పాత మిత్రులతో పాటు కొత్త మిత్రులు కూడా ఉన్నారు కర్ణాటకలో బీజేపీ తన ఓటు బ్యాంకును పెద్దగా కోల్పోయినప్పటికీ జేడీఎస్ ఓటు చీలి కాంగ్రెస్కు అదనంగా చేరడంతో ఫలితాలు పూర్తిగా తారుమారయ్యాయి ఈ పరిస్థితుల్లో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో జేడీఎస్ను తమగూటిలో చేర్చుకుంటే కాంగ్రెస్ను దెబ్బ కొట్టవచ్చని బీజేపీ ఆలోచిస్తోంది పంజాబ్లో దీర్ఘకాల మిత్రపక్షంగా ఉన్న అకాలిదల్ మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల కారణంగా దూరమైంది ఆ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకున్నందున పాత మిత్రుడు మళ్లీ దరిచేరడానికి అడ్డంకి ఏదీ లేదు పైగా రాష్ట్రంలో బీజేపీ అకాలీదళ్ విడివిడిగా పోటీ చేయడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ వంటి పార్టీలు లాభపడుతున్నాయని రెండు పార్టీలు గ్రహించాయి త్వరలో పాత మిత్రుల మధ్య సయోధ్య కుదిరే అవకాశం లేకపోలేదు ఒక విధంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు మోదీయే బలమైన నేతగా కనిపిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు ప్రజల భావోద్వేగాలతో ముడిపడ్డ అయోధ్య రామమందిరం వాగ్దానం పూర్తవుతోంది యూనిఫామ్ సివిల్ కోడ్ వంటి సున్నితమైన అంశాన్ని సైతం బీజేపీ కదిపింది దేశ భద్రత ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అంతర్గత భద్రత శాంతి భద్రతలు ఆహార ధాన్యాల ఉచిత పంపిణీ కోవిడ్ నైన్టీన్ మహమ్మారిని ఎదుర్కోవడం అనేక రంగాల్లో దేశాన్ని స్వయం సమృద్ధి సాధించే దిశగా తీసుకువెళ్లడం వంటివి కూడా తమను మరోసారి విజయతీరాలకు చేర్చుతాయని బీజేపీ భావిస్తోంది వీటికి తోడు నరేంద్ర మోదీ ప్రభ మరోసారి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడుతుందని కమలనాథులు ధీమాతో ఉన్నారు ఇవన్నీ సానుకూలంగానే కనిపిస్తున్నప్పటికీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వాస్తవ ఫలితాలు వెలువడే వరకు ప్రజానాడి ఏంటన్నది పూర్తిగా పసిగట్టడం సాధ్యం కాదు దేశంలోని విపక్ష పార్టీలన్నీ కలిసి ఐక్య కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసినా సరే మరోసారి విజయం సాధించాలనే పట్టుదలతో కమలనాథ్లు వ్యూహాలు రచిస్తున్నారు అందులో భాగంగానే ఎన్టీఏ కూటమి వీలైనంత వరకు విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి